ఎప్పుడు అంటూ ఉంటారు ఋషులు మునులు దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారు అని చెప్పి కుట్రలు చేసేవారట అని చెప్పి మనమంతా కూడా విన్నాం నిజంగా ఇలాగే మనందరి ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదు పేదలకు ఇళ్ళ నిర్మాణం జరగకూడదు అని చెప్పి ఏకంగా కోర్టులు దాకా వెళ్ళి కోర్టుల్లో కేసులు వేసి ఆపాలి అన్న ప్రయత్నాలు ఎన్ని జరిగాయో కూడా మీ అందరికీ కూడా తెలుసు పేదలకు 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి ఆ పేదలకు ఇల్లు కట్టిచి ఇవ్వడానికి మీ బిడ్డ తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్ని అవరోధాలు కలిగాయో మీ అందరికీ తెలుసు ఒకవైపున చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్ళి ఆపాలని ప్రయత్నం చేయడం మరోవైపున మీ బిడ్డ ప్రభుత్వం రాగానే 6 నెలలకే కోవిడ్ వచ్చి పడింది ఆ 2 సంవత్సరాలు కోవిడ్ పరిపా కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గిపోయాయి రాష్ట్రం పెట్టవలసిన ఖర్చు కోవిడ్ విషయంలో పెట్టవలసిన ఖర్చు పెరిగిపోయింది అయినా ఎక్కడా కూడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు ఎక్కడా కూడా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు మీ బిడ్డ కిందపడ్డాడో మిందపడ్డాడో ఏదో ఒకటి చేశాడు కానీ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన తాపత్రయంతో అడుగులు వేశాడు